ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి ఇంతకుముందు మనం ఒక వీడియో చేసి ఉన్నాం. అందులో బ్రీఫ్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి, దీనివల్ల ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి, దీన్ని ఎవరెవరు చేయవచ్చు, దీని కాంట్రాఇండికేషన్స్ ఏంటి, ఇందులో ఉన్న ఆటోఫేజీ అంటే ఏంటి, దీనివల్ల మనం ఎంత బరువు తగ్గవచ్చు, ఇవన్నీ కూడా బ్రీఫ్గా చెప్పుకోవటం జరిగింది. అది చూసిన అనేక వేల మంది అనేక ప్రశ్నలు అడిగారు. సో ఈ సందేహాలకి సూచనలు సమాధానాలు ఇందులో ఇవ్వటానికి ఈ యొక్క చార్ట్ ద్వారా మనం ఎవరెవరు ఏమేమి అడిగారు అనేది ఎక్కువగా అడిగినవి వరుసగా వస్తాయి. అది మీరు ఒకసారి వింటే మీ సందేహాలు కూడా నివృత్తి అవుతాయి అని చెప్పి నాకు ప్రగాఢ నమ్మకం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ కూడా చేయాలా అని చాలామంది అడిగారు. మీరు బరువు గనక బాగా ఎక్కువ తగ్గాలనుకుంటే సే మోర్ దెన్ 10, 15, or 20 kg ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేస్తే ఇంకా ఎక్కువ బరువు త్వరగా తగ్గటానికి వీలుంటుంది. ఇంకా కొంతమంది నేను ఏ లెవెల్ వరకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి వెళ్ళాలి, వెళ్ళవచ్చు. సి ఫస్ట్ లెవెల్ చేసినప్పుడు, ఫస్ట్ లెవెల్ అంటే ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం, 12/12 స్టార్టింగ్ 12 hours ఫాస్టింగ్ విండో ఉంటుంది, 12 hours ఈటింగ్ విండో ఉంటుంది. 12 hours కంటిన్యూగా 1 or 2 weeks చేయగానే మీరు ఈజీగా 2 kg తగ్గటం జరుగుతుంది ఫస్ట్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో 14 hours ఫాస్టింగ్ వెళ్ళంగానే 4 kg ఈజీగా తగ్గుతారు. అట్లా ఫోర్త్ లెవెల్కి వెళ్ళే వరకు ఒక 8 kg, ఫిఫ్త్ లెవెల్లో ఒక 15 kg వరకు ఈజీగా తగ్గుతారు. ఫిఫ్త్ లెవెల్ అంటే 20:4 అంటే 20 hours ఫాస్టింగ్, 4 hours ఈటింగ్ పీరియడ్. ఇంకా ఎక్కువ 20, 25 kg, 30 kg వరకు తగ్గాలంటే మీరు 1 meal a day OMAD ఫాస్టింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు హైటు, వెయిటు, డిజైర్డ్ వెయిట్ ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారో చూసి ఆ లెవెల్కి మీరు ఫాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్పుడప్పుడు మామూలు ఫుడ్ తినవచ్చా అని కూడా కొంతమంది అడిగారు. దీన్నే మనం చీట్ మీల్ అని కూడా అంటాం. ఒక 10 meals, 15 రోజుల తర్వాత ఒక చీట్ మీలు, అప్పుడప్పుడు మనకి ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనకి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, ఏంటి మనం ఇంత ఫాస్టింగ్ చేస్తున్నాము అని అనిపించినప్పుడు ఎప్పుడన్నా ఒక చీట్ మీలు తింటే ఏమీ అవ్వదు. అదే దీంట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ, అప్పుడప్పుడు మనం రిలాక్స్ అవుతూ ఉండవచ్చు. తర్వాత IF అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవరు చేయకూడదు అని చెప్పి అడగటం జరిగింది. గ్రోయింగ్ ఏజ్లో ఉన్నప్పుడు అంటే బిలో 15 years వాళ్ళు చేయకుండా ఉంటే మంచిది. అలాగే టూ మెనీ డిసీజెస్ అయినా బాగా హై అండ్ లో బ్లడ్ షుగర్స్ అటు ఇటు వెళుతూ ఉండేవాళ్ళు, లేకపోతే ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, డిప్రెషను, మేనియా, బైపోలారు ఇలాంటివి ఉన్నవాళ్ళు చేయకుండా ఉంటే మంచిది. ఆ తర్వాత ఎన్ని రోజులు చేయాలి, మన డిజైర్డ్ వెయిట్ ఎంత వెయిట్ తగ్గాలనుకుంటామో మనం చూసి ఐడియల్ వెయిట్ సపోజ్ 20 kg తగ్గాలనుకుంటాం. వాళ్ళు 20 into 4, 20 hours ఫాస్టింగ్, 4 hours ఈటింగ్ విండో పెట్టుకొని ఒక 5, 6, 7, 10 weeks చేసిన తర్వాత సుమారుగా 10 kg పైన తగ్గే అవకాశం ఉంది. వాళ్ళ డిజైర్డ్ వెయిట్ వచ్చే వరకు అలా చేసుకుంటూనే వెళ్ళాలి. డిజైర్డ్ వెయిట్ వచ్చినాక మళ్ళీ మనం ఆ ఫాస్టింగ్ పీరియడ్ తగ్గించుకుంటూ మళ్ళీ 16/8, 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్లోకి మళ్ళీ వచ్చేయచ్చు. అలాగే ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు, ఆకలి ఎక్కువగా వేస్తున్నప్పుడు మనం ఫాస్టింగ్ పీరియడ్లో ఏమేం తినవచ్చు, ఏం తినకూడదని కూడా కొంతమంది అడిగారు. ఫాస్టింగ్ పీరియడ్లో మనం తినటానికంటూ ఏమీ లేదు, త్రాగటానికి మాత్రం మనం వాటర్ తాగవచ్చు. వాటర్లో నిమ్మకాయ వేసుకోవచ్చు అని కొంతమంది అడిగారు. ఏది కూడా, తేనె కానీ, నిమ్మకాయ కానీ, షుగర్ కానీ ఇలాంటివి ఏమి వేసుకోకూడదు. అయితే బ్లాక్ కాఫీ, కాఫీ పౌడర్ వేసుకొని బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు, అలాగే గ్రీన్ టీ తీసుకోవచ్చు. సో ఈ ఫాస్టింగ్ పీరియడ్లో ఇంకా కావాలంటే మనం వేడి నీళ్ళల్లో పసుపు వేసుకొని పసుపు కాఫీ కూడా తాగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అది మంచిది,
పసుపు వేసుకోవచ్చు. సో ఈ క్రేవింగ్స్ తగ్గటానికి కూడా మనం పసుపు వేసుకొని కనుక కాఫీ తాగితే క్రేవింగ్స్ తగ్గితే, అది పసుపు అంటే టర్మరిక్లో కర్క్యుమిన్ అనే అటువంటి ఒక ఫైటోకెమికల్ ఉండి అది యాంటీబయాటిక్గాను పనిచేస్తుంది, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, అవి క్యాన్సర్ నిరోధ కణాలని పెంచడానికి అంటే క్యాన్సర్ని తగ్గించుకోవడానికి, క్యాన్సర్ ప్రివెన్షన్కి పనిచేస్తుంది. మీకు తెలుసు పసుపులో అనేక మంచి గుణాలు ఉన్నాయని. అలాగే నెక్స్ట్ పీసీఓడి ఉన్నవాళ్ళు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉన్నవాళ్ళు ఆ లేడీస్ చేయవచ్చా చేయకూడదా? చేయవచ్చు, డెఫినెట్గా చేయటం వల్ల కొంతమందికి పీసీఓడి తగ్గటం కూడా జరిగింది. అలాగే Type 1 Diabetes ఉన్నవాళ్ళు చేయవచ్చా లేదా? Type 1 Diabetes ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో, ఎక్కువ మంది పిల్లలే ఉంటారు కదా, వాళ్ళు అసలు చేయనేకూడదు Type 1 Diabetes ఉన్నవాళ్ళు. అలాగే ఇదివరలో తిన్న ఫుడ్ అంతా మళ్ళీ మనం తినేసేయొచ్చా, లేకపోతే ఫుడ్ తగ్గించు తినాలా? ఇదివరకు తిన్న ఫుడ్ ఐటమ్స్ మనం పెరుగు లేకపోతే ఏమేమి కూరలు తిన్నాము, ఏమేమి పళ్ళు తిన్నాము అవి తినొచ్చు, కానీ తర్వాత క్యాలరీస్ మాత్రం తగ్గించుకుంటే తొందరగా వెయిట్ తగ్గుతాము. మనకి BMR ద్వారా మనకి ఎన్ని క్యాలరీస్ పర్ డే అవసరం అవుతుందో మనకు తెలిసిపోతుంది. ఆ క్యాలరీస్లో ఒక 1500 మనకు అవసరం అనుకోండి, ఒక 500 తగ్గించుకొని 1000 ఫుడ్ మనం సరిపెట్టుకుంటే తొందరగా వెయిట్ తగ్గటం జరుగుతుంది. బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ అంటారు కదా, మీరు మరి బ్రేక్ఫాస్ట్ తినకపోయినా ఒక్కోసారి పర్వాలేదు, ఎందుకంటే 20 hours ఫాస్టింగ్లోనూ బ్రేక్ఫాస్ట్ మిస్ అవుతాం, అలాగే 1 meal a day ఫాస్టింగ్లో కూడా బ్రేక్ఫాస్ట్ మిస్ అవుతాం. బ్రేక్ఫాస్ట్ మిస్ అయితే ఏమి ప్రాబ్లమ్స్ ఉండవా అంటే డెఫినెట్గా ఏమి ఉండవు. మన పెద్దవాళ్ళు బ్రేక్ఫాస్ట్ తింటే మంచిదే అని చెప్పి పిల్లలకి చెప్పేవాళ్ళు, తినకపోయినా ఏమీ అవదని చెప్పి సైన్స్ అండ్ రీసెర్చ్ చెబుతుంది. అలాగే మనం బ్రేక్ఫాస్ట్లో ఏమేమి తినాలి అని కూడా కొంతమంది అడిగారు. బ్రేక్ఫాస్ట్లో మనం పొద్దున్నే ఏ టైంలో చేసినా సరే అట్లీస్ట్ 1 or 2 టమాటోస్, తర్వాత కీరా దోసకాయ ముక్కలు కొన్ని, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్, తర్వాత నట్స్, మనం ఏ నట్స్ అయినా సరే వాల్నట్ కానీ లేకపోతే ఇంకా బాదం పప్పులు కానీ ఇలాంటివి, లేకపోతే ఇంకేమైనా పప్పులు మనం ఎటువంటి నట్స్ ఉన్నా, తర్వాత సీడ్స్ కొన్ని, ఆ తర్వాత అట్లీస్ట్ మినిమం 1 boiled egg మాత్రం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాలి. దాంతోపాటు 1 or 2 ఇడ్లీ కానీ, ఆ ఇడ్లీ లేకపోతే ఒక దోశ కానీ, తర్వాత ఆ దోశ కూడా తినకపోతే ఇంకోటి ఏదన్నా మనకి ఇష్టమైనటువంటి ఫుడ్ మార్చుకొని తినవచ్చు. పూరి మాత్రం తినకుండా ఉంటే మంచిది, అందులో పూరిలోను బజ్జీలోను మైదా కలుస్తుంది కాబట్టి, మైదాలో టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అవి ఉంటాయి కాబట్టి, ముఖ్యంగా షుగర్ పేషెంట్ Type 2 Diabetes వాళ్ళు అవి మైదా అవాయిడ్ చేస్తే మంచిది. ఆ తర్వాత డౌట్ ఏంటంటే చాలామంది మన మెయిన్ మీల్లో ఏం తినాలండి అని అడిగారు. మెయిన్ మీల్లో మనం 1 or 2 చపాతీ లేకపోతే ఇంత రైసు, ఎందుకంటే మీకు తెలుసు కార్బోహైడ్రేట్స్ 150-200 grams మించకూడదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో. అలాగే కనీసం 3 రకాల వెజిటేరియన్ కూరలు, వెజిటబుల్స్ కనుక మనం ఎక్కువ తింటే మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని వెజిటబుల్స్ మాత్రమే, అందులో ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఎక్కువ తినొచ్చు. ఆ తర్వాత ఆల్టర్నేట్ డే నాన్ వెజిటేరియన్, చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ తింటే ఇంకా మంచిది. ఆల్టర్నేట్ డేస్ నాన్ వెజీ, అలాగే ఒక కప్పు కర్డ్ మాత్రం ప్రతిరోజు తాగితే మనకు కొంత ఆకలి కూడా తీరుతుంది, పొట్ట నిండినట్టు ఉంటుంది. భోజనం అయిన తర్వాత ఎన్ని రకాల ఫ్రూట్స్ మనం తెచ్చిపెట్టుకుంటాము ఇంట్లో, అన్ని రకాలు కూడా అట్లీస్ట్ 4-5 రకాలు, పుచ్చకాయ అనగా, బొప్పాయి అనగా, యాపిల్ అనగా, ద్రాక్ష ఇలాంటివి, జామకాయ, ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా తినవచ్చు. టూ మచ్ స్వీటిష్గా ఉండే ఫ్రూట్స్ ఉన్నాయి చూసారా, మ్యాంగో, సపోటా ఇలాంటివి తినకుండా ఉంటే మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ అడిగిన డౌట్ ఏంటంటే మనం ఆఖరి మీలు ఎప్పుడు తినాలి అని చెప్పి అడగటం జరిగింది. ఆఖరి మీలు ఎప్పుడు కూడా 3 to 4 hours బిఫోర్ గోయింగ్ టు స్లీప్ మనం తింటే మంచిది. ఈ లోపల అది అరిగిపోతుంది,
మనకి క్యాలరీస్ కూడా ఎక్కువ తర్వాత బర్న్ అవుతాయి ఆటోఫేజీ అనే దాంట్లో. ఆ నెక్స్ట్ డౌటు, మనం వెయిట్ చెక్కింగ్ అప్పుడప్పుడు చేసుకోవాలి కదండి, ఏ టైంలో మనం వెయిట్ చెక్కింగ్ ఎన్ని రోజులకి ఒకసారి చేసుకుంటే మంచిదని కొంతమంది అడిగారు. వెయిట్ చెక్కింగ్ ఎప్పుడు కూడా తెల్లారి లెగవగానే, ఎప్పుడు 5 లేస్తే 5, 7 లేకపోతే 8, ఏ టైంలో లెగిస్తే ఆ టైంలో మనం ఒకసారి ఏమీ తినకుండా వెయిట్ చెక్కింగ్ చేస్తే అది కరెక్ట్ వెయిట్ అవుతుంది. ఆ తర్వాత వారానికి ఒకసారి 2 చెక్ చేసుకుంటే, మనం డైటింగ్ ఫాస్టింగ్ చేస్తున్నాం కదా, రోజు 10 చేసుకుంటే ఉపయోగం లేదు, రోజుకి 200-300 గ్రాముల కంటే ఎవరు కూడా ఎక్కువ తగ్గరు. ఆ తర్వాత ఫాస్టింగ్ విండోలో మేము ఏమన్నా తాగవచ్చు అండి, ఇందాక చెప్పాను వాటర్ మాత్రమే తాగితే మంచిది. వాటర్ కాకుండా బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు, లేకపోతే వాటర్లో మనం యాపిల్ సైడర్ వెనిగర్ వేసి తాగొచ్చు, లేకపోతే గ్రీన్ టీ కూడా తాగితే మంచిదేను. ఇందాక చెప్పాము పసుపు టర్మరిక్ బాయిల్డ్ వాటర్లో వేసుకుంటే అదే కాఫీలాగా, కొద్దిగా కాఫీ పౌడర్ కూడా వేసుకుంటే కాఫీలాగా అవుతుంది. అలాగే వాటర్లో లెమను లేకపోతే తేనె లేకపోతే బెల్లం లేకపోతే పంచదార ఇలాంటి కలుపుకోవచ్చు అండి, ఏమీ కలపకూడదు. వాటర్ ప్లెయిన్ వాటర్ తాగితే మంచిది. బెల్లం వాడుకోవచ్చు, ఇందాక చెప్పాము బెల్లం వాడటానికి, బెల్లం కూడా పంచదారతో సమానమే, వాడటానికి సింపుల్ షుగర్ అవుతుంది, అసలు వాడనేకూడదు. ఫాస్టింగ్లో నట్స్ సీడ్స్ తినవచ్చా, అది ఇందాక డౌట్ క్లియర్ చేశాము. ఫాస్టింగ్లో నట్స్ అండ్ సీడ్స్ తిననేకూడదు, అది ఈటింగ్ విండోలో మనం తింటే అప్పుడు మనకి ఆకలి తగ్గుతుంది, ω6 ω3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు వస్తాయి, అది తింటే మంచిది. కాకపోతే ఫాస్టింగ్లో తినకూడదు, ఈటింగ్ పీరియడ్లో తినవచ్చు. ఇలాంటి డౌట్స్ ఇంకా వచ్చినప్పుడు ముందు మనం క్లారిఫై చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.